రాత్రి పడుకునే ముందు ఈ యొక్క మాటని మనసులో అనుకుంటే తెల్లవారేసరికి డబ్బే డబ్బు చక్కటి యోగం ప్రాప్తిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ప్రతి పనిలో కూడా మీరు విజయం సాధిస్తారు అలానే కాకుండా ధనం వస్తుంది మీ కష్టం కూడా తీరుతుంది అని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే రాత్రికి పడుకునేటప్పుడు ఈ చిన్న మాటని చెప్పండి డబ్బుకు సంబంధించిన ప్రతి సమస్య నుంచి కూడా మీరు చాలా ఈజీగా బయటపడతారు ఆ మాట ఏంటో మనం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నస్తే లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అలానే కాకుండా ప్రతి ఒక్కరు కూడా అండి పరిహారాలు చేసుకుంటారు అయినప్పటికీ కూడా వారికి ఫలితాలు అనేవి రావు అవి ఎందుకు రావు అనేది ఇప్పుడు మనం కొన్ని విషయాలు తెలుసుకుందామండి మనకు ఏంటంటే చాలా వరకు కూడా మనకనే కాదు కొంతమందిని మనం గమనిస్తాం చూస్తాం మనకు కూడా కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి కదా ఏంటంటేనండి మనకు ఒకవేళ పూర్వకర్మ శాపాలు ఉన్నాయనుకోండి పాపాలు ఉన్నాయనుకోండి అవి ఉండటం వల్ల ఏంటంటే మనం చేసే పనిలో అంత సక్సెస్ అనేది రాదనమాట అవి రాక మనం చాలా బాధపడిపోతూ ఉంటాము మనకు జాతకరీత్యా కూడా అండి ఏదైనా సమస్య ఉంటే మనం చేసే పని అనేది సక్సెస్ అనేది కాదనమాట అలా కానప్పుడు ఏంటంటే కొన్ని మంత్రాలు చాలా శక్తిని కలిగి ఉంటాయి చాలా శక్తివంతంగా ఉంటాయండి అలాంటి మంత్రాలను కనుక మనం పఠించినట్టయితే అలాంటి మంత్రాలను మనం ప్రతిరోజు పఠిస్తూ ఉన్నట్టయితే ఇక మనంత అదృష్టవంతులు ఎవరు ఉండరు ఖచ్చితంగా మీరు ఏదో ఒక అండి చక్కగా లక్షలు సంపాదించడాన్ని ఏ దేవుడు కూడా ఆపలేడు ఎందుకంటే మంత్రాలకు అంతటి శక్తి ఉంటుందన్నమాట మంత్రము చాలా ఈజీగా ఉంటుంది ఒకటికి రెండు సార్లు చదివితే చాలా ఈజీగా ఆటోమేటిక్గా మన నోటికి పడుతుందనమాట కానీ మనం ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి చదివేటప్పుడు మాకు వస్తుంది మేము చదవగలుగుతాం మాకు ఎందుకు రాదు అని మనం అనుకుని చదివామనుకోండి ఖచ్చితంగా మనం పట్టుదలకైనా సరే అది నేర్చుకోగలుగుతాం అనమాట కాబట్టి ఏంటంటే మీరు చక్కగా రాత్రికి పడుకునేటప్పుడు ఈ యొక్క మంత్రాన్ని మనసులో అనుకుని పడుకోండి అలా పడుకుంటే మీకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం మారుతుంది మీ ప్రతి సమస్యకు కూడా పరిష్కారం అనేది లభిస్తుందని శాస్త్రం చెబుతుందనమాట శాస్త్రాల ప్రకారం ఇప్పుడు మనం చెప్పుకుపోయే మంత్రానికి చాలా శక్తి ఉంటుంది ఇది ధనాన్ని ఆకర్షించటానికి నెంబర్ వన్గా పనిచేస్తుంది అలానే కష్టం నుంచి మనని బయటపడేయటానికి కూడా పనిచేస్తుందని శాస్త్రాల ద్వారా మనకు తెలియజేయడం జరుగుతుందనమాట అలానే కాకుండా ఏంటంటేనండి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ప్రతిరోజు పనికి వెళుతూ ఉంటారు కొంతమంది కొన్ని కొత్త పనులను ప్రారంభిస్తారు కొంతమంది పని చెయ్యాలనుకుంటారు కొంతమంది ఏంటంటే పని చెయ్యబుద్ధిగాక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా పనిచేస్తుంది మీరు ఏదైనా సరే పనిని మొదలు పెడుతున్నారనుకోండి డబ్బుకు సంబంధించిన పనే కదా మనం చేస్తూ ఉంటాము అలాంటి డబ్బుని మనం ఆకర్షించుకోవాలి మనకు రావాలి అలాంటి డబ్బు అంటే మనం ఏం చేయాలి ఈ మంత్రాలను మనసులో అనుకోవాలన్నమాట ఎలా అనాలంటే కనుక అండి రాత్రికి పడుకునేటప్పుడు మన మనసుని ఒక నిచ్చట స్థితికి తీసుకొచ్చుకోవాలి అంటే మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు రానివ్వక కూడదు మనం పడుకుంటున్నాము అంతే మనం పడుకునేటప్పుడు మనకు మంచి జరగాలని మనం కోరుకుంటూ మనం పడుకుంటే ఖచ్చితంగా దైవం అనుగ్రహిస్తుంది అనమాట పడుకునేటప్పుడు మనం ఏది చెప్పుకున్నా భగవంతుడు మన మనసులోని మాట వింటాడు ఖచ్చితంగా అని శాస్త్రం చెబుతుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటేనండి పడుకునేటప్పుడు చక్కగా ఈ మంత్రాన్ని ఒక మూడు లేదా ఐదు సార్లు చెప్పి పడుకోండి ఉదయం మాకు చక్కగా ఉండాలి మేము చేసే పని మాకు కలిసి రావాలి మాకు బాగా డబ్బు రావాలి మేము కూడా డబ్బు ఉన్న వాళ్ళలాగా ఉండాలి అనుకునే वो खितंग చెయ్యండి ఈ మంత్రానికి అంతటి శక్తి ఉంటుందన్నమాట అలాగే కాకుండా కొన్ని మంత్రాలు ఏంటంటేనండి చాలా పవర్ఫుల్గా ఉంటాయి ఇన్ సెకండ్స్లో రిజల్ట్ని తెచ్చి అన్నమాట మంత్ర సాధన చేసేవారైతే మంత్రాలపై చాలా విశ్వాసాన్ని పెడతారు ఎందుకంటే మంత్రాలకు నిజంగా పూర్వకాలం నుంచి కూడా అంతటి శక్తి ఉందన్నమాట మంత్రాలను ఉపయోగించి పండితులు అవుతారు అలాగే కాకుండా వృషులు అవుతారు అలాగే కాకుండా చాలా వరకు కూడా చాలా శక్తున్న వాళ్ళుగా కూడా మారుతూ ఉంటారని మనకు ఈ యొక్క తంత్రశాస్త్రంలో చెప్పడం సారీ అండి మంత్రశాస్త్రంలో చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి మీరు ఈ మంత్రాన్ని అంటే ఇది లక్ష్మీదేవికి సంబంధించిన మంత్రము చాలా శక్తివంతమైన మంత్రము అలాగే కాకుండా ఈ మంత్రాన్ని ఎవరైతే చక్కగా పటిస్తారో వారికి తిరుగులేని యోగం ప్రాప్తిస్తుంది ధన సమస్య తీరుతుంది రుణ సమస్య తీరుతుంది ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా బయటపడతారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇదేనండి మంత్రము ఓం హీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్ట లక్ష్మీ గిరి ధన పూరయ పూరయ్య నమ అనేసి చాలా ఈజీగా చదవచ్చండి చాలా ఈజీగా మనకు నోటెడ్ అనేది అవుతుంది అనమాట చాలా ఈజీగా మనం చదవగలుగుతాం కానీ ఒక్కసారి కనుక మనకు అంటే నోట పట్టిందనుకోండి ఇక మనంత అదృష్టం ఇంకా ఎవరికి లేదని చెప్పొచ్చు ఎందుకంటే ఈ మంత్రం చాలా శక్తివంతమైనది అని ఎందుకన్నామంటే కనుక ఈ మంత్రానికి మరి అంత శక్తి ఉందని శాస్త్రమే చెప్తుంది కదా కాబట్టి మనం దీన్ని ఖచ్చితంగా పట్టించాలి అంటే మీ కష్టాన్ని తీర్చుకొని మీరు చేసే ప్రతి పనిలో కూడా లాభం పొందటానికి ప్రతిరోజు కూడా మీరు చేస్తున్న పనిలో విజయం సాధించుకోవటానికి ఉపయోగపడే మంత్రం అని మనం చెప్పొచ్చండి కాబట్టి మీరు మర్చిపోకుండా చక్కగా ఈ మంత్రాన్ని పఠించండి ఈ మంత్రం పఠించడం వల్ల ధనానికి ధనం వస్తుందండి ఖచ్చితంగా డబ్బు సమస్య తీరుతుంది కష్టాల నుంచి బయటపడతారు ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోండి రాత్రికి మనం పడుకుంటాం కదా పడుకునే ముందు తిన్న తర్వాత చక్కగా పడుకునే ముందు ఈ మంత్రాన్ని మాకు అనడం రాదండి మేము ఏం చేయాలంటే మీ ఫోన్లో రికార్డ్ చేసుకొని లేదంటే ఫోన్లో విని మమా అనుకోండి మీరు చదివినట్టే అండి కాబట్టి మీరు చక్కగా ఏంటంటే ఇలా ఫోన్లో వినండి లేదంటే మనం ఫోన్లో టైప్ చేస్తే ఈ మంత్రం వస్తుందండి గూగుల్లో కానీ లేదంటే మనం ఫోన్లో కానీ టైప్ చేసుకుంటే మనకి ఈ మంత్రం వస్తుందనమాట అలా వస్తే మీరు చక్కగా విని లాస్ట్లో మమ అనుకొని మీ సమస్య చెప్పుకొని పడుకోండి మాకు ధనం కావాలి కష్టం తీరాలి ఆర్థిక ఇబ్బందుల నుంచి మేము బయటికి రావాలి లేదంటే చేసే పని మాకు సక్సెస్ అవ్వాలి మేము ఇంటర్వ్యూకి వెళ్తున్నాం అందులో మేము పాస్ కావాలి ఇలా ఇంకా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏదైనా సరే చెప్పుకోండి ఏదైనా సరే చెప్పుకొని మీరు పడుకోండి తెల్ల వారేసరికి మీరు అద్భుతాన్ని చూస్తారండి అద్భుతాన్ని చూసి మీరు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందన్నమాట కాబట్టి పడుకునేటప్పుడు చెప్పుకోండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటేనండి మనము తిన్న తర్వాత ఈ మంత్రాన్ని మనసులో అనుకొని మనం ఫోన్ చూడటం కానీ లేదంటే నిద్రపోకుండా టీవీ చూడటం కానీ వాకింగ్ కోసం అని వెళ్ళటం కానీ లేచి ఏదైనా సరే పని చేసుకోవటం కానీ ఇలాంటివి చేయకూడదు మీరు ఇవన్నీ కూడా ముగించుకొని ఆ తర్వాత పడుకునేటప్పుడు విని చక్కగా ఈ మంత్రాన్ని పట్టించుకొని మీ సమస్య చెప్పుకొని ఆ తర్వాత మీరు కనుక పడుకుంటే చాలా అద్భుతమైన ఫలితం మీరు చూడగలుగుతారు చేసే పని చక్కగా విజయవంతం అవుతుంది మీకు ఏదైనా షాప్ ఉంది ఆ షాప్లో గిరి రావటం లేదు మీరు చాలా ఇబ్బంది పడిపోతున్నారు అలాంటప్పుడు కూడా ఈ మంత్రాన్ని ఒక మూడు సార్లు మనసులో అనుకోండి ఖచ్చితంగా ఆటోమేటిక్గా మీకు గిరాక్ అనేది వస్తుంది గిరాక్ అనేది నడుస్తుంది డబ్బు బాగా రావడానికి అవకాశం ఉంటుంది ధన సమస్య తీరి చక్కటి యోగం అనేది మీరు పొందగలుగుతారు చక్కటి ధన ప్రాప్తిని మీరు సంపాదించుకోగలుగుతారు కాబట్టి ఏంటంటే పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఎవరైతే నమ్మి చేస్తారో వారికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫలితం రావటం జరుగుతుందని శాస్త్రం చెబుతుందనమాట సార్లు అరిచేతులు చూసుకొని చెప్పుకొని మీ ఇష్ట దైవాన్ని ఎవరినైనా తలుచుకోండి మీరు ఇదే దైవాన్ని తలుచుకోవాలి ఈ దైవాన్ని తలుచుకుంటేనే మీకు మంచి జరుగుతుందని కాదు మీ ఇష్ట దైవం ఎవరైనా పర్వాలేదు మీరు ఎవరిని నమ్మితే వాళ్ళని తలుచుకొని మా సమస్యను తీర్చమని చెప్పి పడుకోవాలన్నమాట ఇక అలా పడుకుంటే చాలా మంచిది మళ్ళీ ఉదయం లేస్తారు కదండి లేచిన తర్వాత కొన్ని నియమాలను పాటించండి ఆ రోజంతా కూడా మీకు బాగుండాలి ఆ రోజంతా కూడా మీకు బాగా కలిసి రావాలి మాకు అసలు అంటే ఇరిటేషన్గా ఉండకూడదు మించి కాకు పడకూడదు కోపం రాకూడదు ప్రశాంతంగా ఉండాలి చక్కగా మా పని ముగించుకోవాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కొన్ని నియమాలను పాటించండి మనం రాత్రికి పడుకునేటప్పుడు ఈ మంత్రం చెప్పాలన్నాం కదా మరి తెల్లవారి లేచిన తర్వాత కొన్ని నియమాలను పాటించాలి ఉదయం లేవగానే అండి అరిచేతులను చూసుకోండి అరిచేతుల్లో చాలా వరకు కూడా కొంతమంది దేవతలు నివసిస్తూ ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి అరిచేతిని చూసుకోవటం వల్ల అద్భుతాన్ని చూడగలుగుతాము ఆ రోజంతా కూడా కాబట్టి అరిచేతిని మీరు తప్పకుండా చూసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే మీరు లేవగానే మీ మొహాన్ని మీరే అద్దంలో చూసుకోకండి లేవగానే కానీ పాచిముఖంతో అద్దం చూడకూడదు అలా చూస్తే అనార్థాలు జరుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి అద్దం చూడకూడదు అలానే కాకుండా అండి బొట్టు లేని ఆడవాళ్లను అస్సలు కూడా చూడకూడదు ఉదయం బొట్టు పెట్టుకొని చక్కగా ఉంటారు ైదు మన అమ్మ మన అమ్మలు కానీ మన వాళ్ళు పాత వాళ్ళు ఎలా ఉండేవారు చక్కగా గాజులు ధరించి బొట్టు పెట్టుకొని పైన పైన అంటే జడ దూకొని సిగ వేసుకొని వాళ్ళని చూడొచ్చు కానీ బొట్టు లేని మొహాన్ని ఉదయం చూడకూడదు అద్దంలో చూసుకోకూడదు అరచేతులు మాత్రమే చూసుకోవాలి ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ లేవాలి ఈ రోజంతా కూడా బాగుండాలని అరిచేతులు రెండు కూడా మన మొహం దగ్గర పెట్టుకొని మనం చెప్పుకుంటే ఖచ్చితంగా ఆ రోజు మనకు కలిసి వచ్చి అంత శుభం జరుగుతుంది మీరు ఒక్కసారి ప్రయత్నించండి ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ మీరు ఇలాగే చేస్తూ ఉంటారనమాట అండి చక్కటి ఫలితం అంట